హాయ్ అండి, నమస్తే. పాథు 10వ భాగం. పాథు పొడుగాటి కారును తుడుస్తున్నాడు. ఆ కారంటే పాథుకి ఎంతో ఇష్టం. కారణం, అది ఎంతో అందంగా ఉండడమే కాకుండా మాటిమాటికి చెడిపోయి పాథు కార్ఖానాకి వస్తూ ఉంటుంది. దాని యజమానికి తనంటే ఉన్న మోజేమిటో తెలియదు, కానీ ఓపికగా దానికి వచ్చిన రిపేర్లు భరిస్తాడు. ఎంతో కష్టపడి బాగుచేసి పంపితే నెలైనా తిరగకుండా కొత్త పెళ్లి కూతురులా తిరిగి వచ్చేస్తుంది. కాంట్రాక్టర్ గారి కూతురు పెళ్లికి పెళ్లికొడుకుని స్టేషన్ నుంచి తీసుకువచ్చేటందుకు మంచి కారు చూడమని పాథుకి చెప్పాడు. పాథు ఇదివరకు ఒకరిద్దరికి ఇచ్చినట్లే ఈ కారు యజమానికి చెప్పి పెళ్లికి దీన్ని తీసుకువెళ్లే ఏర్పాటు చేశాడు. ఇంత క్రితమే వచ్చి వెళ్లిన దీని యజమాని, "లాభం లేదు పాథ్యు, ఇది నా సంపాదనను నా భార్య కంటే ఎక్కువ తినేస్తుంది. మా స్నేహితుడు ఒకడికి అమ్మేస్తున్నాను, బేరం కుదిరింది" అని చెప్పి వెళ్ళాడు. బహుశా ఈసారి వెళ్ళిపోతే ఇక తన దగ్గరకు రాదేమోనన్నట్టు అతడు పాతనేస్తాన్ని మర్యాద చేసినట్టు ఆత్మీయంగా తుడుస్తున్నాడు. పాథు తొడవడం పూర్తి చేసి సరిగ్గా లేచి నిలబడేసరికి ఎదురుగా దుర్గ కిలకిలా నవ్వుతూ కనిపించింది. తన పని ధ్యాసలో ఉన్న పాథు దుర్గ అక్కడికి ఎప్పుడొచ్చిందో గమనించనే లేదు. "నువ్వు కారు తుడుస్తున్నావా, కలలు కంటున్నావా?" అంది దుర్గ. "రెండూ చేస్తున్నాను" అన్నాడతను. దుర్గ అతని దగ్గరకొచ్చి ఎర్రటి చిన్న కాగితం లాంటిది అతని ముందాడిస్తూ, "ఇదిగో" అంది. "ఏమిటది?" "శుభలేఖ." "శుభలేఖ? ఎవరి పెళ్ళి?" "ఎవరి పెళ్ళేమిటి?" "మన పెళ్ళే. శుభలేఖలు అచ్చయి వచ్చేశాయి. మొట్టమొదట నీకు చూపించడానికి వచ్చాను." పార్థు నిటారుగా అయ్యాడు. "శుభలేఖలు అచ్చయ్యాయా? నన్ను అడగకుండానే." "నిన్నడిగేదేమిటి? చదివి వినిపించనా? ఇదిగో విను. నా పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి దుర్గని పాథుకి ఇచ్చి 12వ తేదీన బుధవారం ఉదయం 10 గంటలకు పెద్దలు నిశ్చయించిన శుభముహూర్తం." అప్పటికే పాథు దుర్గ మీద కలబడి అది లాక్కున్నాడు. అతను ఆత్రంగా అది చదివాడు. కానీ ఎర్రటి కాగితం మీద బంగారు రంగు అక్షరాలతో ఉన్న ఆ శుభలేఖలో ఉన్న పేర్లు అవి కాదు. అది కాంట్రాక్టర్ గారి అమ్మాయి శాంతి పెళ్లి శుభలేఖ. వెలవెలబోయిన పాథు ముఖం ఆశ్చర్యంగా మారడం చూసి దుర్గ మరింత వెరగబడి నవ్వింది. "ఛట్!" పాథు ఆ శుభలేఖని దుర్గ మీదకి గిరాటు కొట్టాడు. దుర్గ నవ్వుతూ దాన్ని తీసుకుని అతని దగ్గరకు వచ్చింది. "ఛట్ అంటావేమిటి? ఇది నీ దగ్గరకు ఎందుకు తెచ్చానో తెలుసా?" "తెలుస్తూనే ఉందిగా, పెళ్లి సంగతి గుర్తు చేయటానికి." "అది ముందు సంగతి అనుకో, తరువాత ఇంకొకటి కూడా ఉంది." "ఏమిటది?" "మన పెళ్లికి ఇలాంటి శుభలేఖ వేయించాలి అని చెప్పడానికి చాలా బాగుంది కదూ" మురిపెంగా చూస్తూ అంది. పాథు నుదుటి మీద పడిన జుట్టుని చేత్తో విసురుగా పైకి తోసుకున్నాడు. "అలాంటి శుభలేఖ వేయించుకోవాలి అంటే నీకు అలాంటి మొగుడు రావాలి. ఎలాంటివాడో తెలుసా?" పాథు శుభలేఖ లాక్కునే చదివి వినిపిస్తూ, "శ్రీనివాసరావు ఎంఏ ఎల్ఎల్బి లాంటి వాడు" అన్నాడు. దుర్గ మూతి తిప్పి అతని వైపు చూస్తూ, "ఓస్, ఇంగ్లీష్ అక్షరాలైనా పాథ్యు, ఎంఎస్సి హెచ్ఎస్సి ఐసీఎని వేయించుకుంటే సరిపోతుంది." అప్పటికే పాథు మళ్ళీ శుభలేఖ చూస్తున్నాడు. అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. "నా కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి శాంతిని మద్దిపాడు కాపురస్తులైన శ్రీ కృష్ణమాచార్యులు గారి కొడుకు శ్రీనివాసరావు ఎంఏ ఎల్ఎల్బికి ఇచ్చి" పాథు మనసు గజిబిజిగా అయింది. అంత బాగా గుర్తులేని జ్ఞాపకాలు నడకదారిన నీడల్లా మెదులుతూ అతని ఆలోచనలన్నీ ఆపేస్తున్నాయి. "సీను శ్రీనివాసరావు అయ్యాడా? చదువంటే బొత్తిగా వంట పట్టక స్కూల్ ఎగ్గొట్టి పారిపోయే సీను ఎంఏ ఎల్ఎల్బి అయ్యాడా? ఈ శ్రీనివాసరావు ఆ సీను ఏనా? ఆ ఊరి పేరు తండ్రి పేరు సరిగ్గా అదే అయినప్పుడు ఆ సీను ఎందుకు కాకుండా పోతాడు?" దుర్గ అతడు సరసన వచ్చి నిలబడి మోచేతి మీద గిల్లుతూ, "ఏమిటి, పెళ్ళి అనగానే అంత ఆలోచనలో పడిపోయావు" అంటూ నిలదీసింది. "ఏం లేదు దుర్గా, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు పనుంది." "వెళ్తానులే, నా మాట చెప్పవు కదా?" "నీ మాటే ఉంది." "మన పెళ్ళికి ఇలాంటి శుభలేఖ కావాలి." "అలాగే. చూడు, నువ్వు కూడా ఈ కారులోనే పెళ్లి కొడుకులా రావాలి." "సరే." "నిజంగానా?" "నిజంగానే." "అది ప్యాచ్యు అంటే అలా ఉండాలి మరి. నేను వస్తాను, అమ్మ కూరలు తెమ్మంది." దుర్గ కూరలు ఉల్లిపాయలు ఉన్న బుట్ట పట్టుకుంది. వెళ్ళబోతూ మళ్ళీ ఆగి వెనక్కి తిరిగి వచ్చింది. "అమ్మాయి గారి పెళ్లికి తప్పకుండా వెళ్దామని నాకు మాటిచ్చావు, మళ్ళీ పని గిని ఉందని అన్నావంటే ఊరుకొని తెలిసిందా?" "అలాగే." దుర్గ అతన్ని వెక్కిరించి వెళ్ళిపోయింది. పాథు చేతిలో శుభలేఖను మళ్ళీ చూస్తూ అక్కడ చేయి విరిగిపోయిన కుర్చీ మీద కూర్చున్నాడు. అతని మనసంతా దీనంగా విషాదంగా మారిపోయింది. "సీను కోసమా?
తను పూలతో అలంకరించిన కారు స్టేషన్కి తీసుకువెళ్ళబోతుంది. సీను తనని గుర్తుపడతాడా? పార్థు తన మాసిన బట్టల వైపు, మొరటు తేలిన అరచేతుల వైపు చూసుకున్నాడు. అతని అరచేతులు మెల్లగా గుప్పెళ్లుగా బిగుసుకున్నాయి. దుర్గ అమాయకంగా తెచ్చిన శుభలేఖ అతని మనసులో సంక్షోభం రేపింది. ఏ ఊరు గురించి తను బలవంతంగా మర్చిపోయాడో హఠాత్తుగా ఆ ఊరు వచ్చి సజీవంగా కళ్ల ముందు వచ్చి నిల్చున్నట్టుగా ఉంది. అతను చిన్ననాడెప్పుడో భయంతో మూసేసిన గతం తలుపులు కిర్రుకిర్రుమంటూ తెరుచుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. తనని వాళ్ళు గుర్తుపడితే, తన గతం అంతా దుర్గవాళ్లకు తెలిస్తే? పార్థు ఆ కార్ఖానా అంతా కళ్లతో కలియచూశాడు. ఎక్కడో తెగిపోయిన తన జీవితం ఇక్కడ ఒక రూపురేఖలు దిద్దుకుంది. ఇక్కడ ఇది కూడా తెగిపోతే? అతని దవడ ఎముక కదలాడింది. కాంట్రాక్టర్ గారి ఇల్లు రంగురంగుల దీపతోరణాలతో మెలమెలా మెరిసిపోతోంది. ఊరిలో ఆయనకు ఉన్న పలుకుబడి ఎంతో ఆ పూట ఆ ఇంటి ముందు వీధిలో బారులు తెచ్చి నిలబడిన కార్లే చెబుతున్నాయి. ఉదయం ఆయన కూతురు శాంతి పెళ్లి అయిపోయింది. సాయంత్రం రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఎత్తుగా అలంకరించిన వేదిక మీద పెద్ద పెద్ద పూలదండలు మెడలో ధరించి వధూవరులు కూర్చుని ఉన్నారు. ఆ దిగువ ప్రదేశం అంతా టీ పార్టీ టేబుల్స్ వేశారు. చాలామంది హడావిడిగా వస్తూ వెళుతూ ఉన్నారు. దుర్గ పార్థు చేయి పట్టుకుని లోపలికొస్తోంది. దుర్గ కళ్ళు ఏడ్చినట్లుగా ఉబ్బి ఉన్నాయి. పార్థు మొహం చూస్తే దుర్గపోరు పడలేక గత్యంతరం లేనట్లుగా బలవంతంగా వచ్చినట్టుంది. పార్థు దుర్గ చేయి వదిలించుకున్నాడు. వదులు, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అన్నాడు. ఏమైనా అనుకోని, నువ్వు రాకుండా వెళ్ళిపోతే? వెళ్ళను వదులు, వచ్చేశానుగా. వచ్చావులే, నన్ను 2 గంటల నుంచి ఏడిపించి. దుర్గ వెనక్కి చూసింది. మనం పెళ్లికి వస్తే ఎంత బాగుండేది. నువ్వు మొండిపట్టు పట్టి రావడంతో పెళ్లి చూడలేకపోయాం. తప్పకుండా వస్తామని మరీ మరీ చెప్పాను. ఇప్పుడొచ్చాంగా, అతను విసుక్కున్నాడు. రా, అమ్మాయి గారి దగ్గరకు వెళ్దాం. రా, నువ్వు వెళ్ళిరా. అదిగో, సరే పద. ఇద్దరు వధూవరులున్న వేదిక మీదకు మెట్లెక్కి వెళ్ళారు. అక్కడ ఆ ఇద్దరికి ఊపిరాడనట్టుగా ఎవరెవరో వచ్చి బహుమతులు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపి వెళుతున్నారు. దుర్గ శాంతి దగ్గరకు వెళ్ళి తను స్వయంగా అల్లిన పూసల బ్యాగ్ ఇచ్చింది. ఓ, నువ్వు కూడా ప్రజెంటేషన్ తెచ్చావా? ఎందుకే దుర్గా? శాంతి ఆప్యాయంగా కసిరింది. వెంటనే పక్కకు తిరిగి భర్తకి దుర్గ అంటూ పరిచయం చేసింది. శ్రీనివాసరావు చేతులు జోడించాడు. దుర్గ మొహమాట పడిపోయి చేతులతో నమస్కరిస్తూనే మా పాచ్యం అండి అంటూ చూపించింది. దుర్గ కాబోయే భర్తలేండి అంది శాంతి. ఓ వైసీ, శ్రీనివాసరావు అంటూ ఉండగానే ఇంతలో ఎవరో వచ్చి బహుమతి ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. శాంతి వాళ్ళని గురించి చెబుతుంటే శ్రీనివాసరావు వాళ్ల వైపు తిరిగి హలో అంటూ కరచాలనం చేస్తున్నాడు. పార్థు దుర్గ మెట్లు దిగి వచ్చేశారు. ఇక వెళ్దామా అన్నాడు పార్థు. అప్పుడే ఏమి తినకుండానే అమ్మాయి గారికి తెలిస్తే ఊరుకుంటుందనుకుంటున్నామేమిటి? అయినా ఇలాంటి చోటుకొచ్చి నీకు అప్పుడే ఎట్లా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది? దుర్గ అక్కడ ఖాళీగా ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. పార్థు కూడా కూర్చున్నాడు. అక్కడి నుండి వేదిక బాగా కనిపిస్తుంది. ఇంతలో వర్ధనమ్మగారు ఎవరో ఆడవాళ్ళని మెంటబెట్టుకుని వచ్చింది. శాంతికి వాళ్ళను చూపించి ఏదో అంటోంది. శ్రీనివాసరావు కల్పించుకుని ఏదో అన్నాడు. వాళ్ళందరూ గొల్లును నవ్వారు. వర్ధనమ్మగారి తలంతా ముగ్గుబుట్టలా నెరవడం మినహా పెద్ద మార్పేమీ లేదు. పార్థు సీనునే చూస్తున్నాడు. అతనిలో ఎంత పొందికొచ్చింది, ఎంత పెద్ద మనిషి తరహాగా ఉన్నాడు. ముఖానికి ఆ బంగారు రంగు ఫ్రేమ్ కళ్ళజోడు ఇంకా హుందాతనం తెచ్చిపెట్టింది. చిన్నప్పుడు ఆకతాయిగా తిరిగి స్కూల్ ఎగ్గొట్టి నానా అల్లరి చేసే సీను ఇంత చదువుకుంటాడు అని కానీ ఇంత బుద్ధివంతుడు అవుతాడని కానీ ఎవ్వరూ అనుకుని ఉండరేమో. ఇదిగో పార్థు, నీకు తెలుసా, ఆ అబ్బాయి కట్నమేమీ తీసుకోలేదట. అమ్మాయి గారు అబ్బాయి గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట, దుర్గ రహస్యంగా చిన్న కంఠంతో చెప్పింది. ఇద్దరు చాలా బాగున్నారు కదూ, మళ్ళీ అడిగింది. పార్థు తల ఊపాడు. ఎల్లరికం అల్లుడంట, ఇక ఇక్కడే ఉంటాడట. పార్థు విని ఊరుకున్నాడు. ఉండకపోతే ఎట్లాలే, కాంట్రాక్టర్ గారికి ఒక్కతే అమ్మాయి, ఆయన కూతుర్ని వదిలి ఉండలేడు అంటూ ఎంతో ఉత్సాహంగా చెప్పేసిన దుర్గ చివరికి హఠాత్తుగా నీరసంగా దిగులుగా అంది. పార్థు, అసలు పుడితే అలాగే పుట్టాలి కదూ, మనము ఉన్నాం ఎందుకు, ఎప్పుడు వెదవ బాధలే అంది. ఇష్టం లేకపోయినా పార్థు దుర్గ బలవంతం మీద చాలాసేపు అక్కడ కూర్చోక తప్పలేదు. రాత్రి చాలా పొద్దుపోయింది. పార్థు కార్ఖానాలో పనిచూసుకుంటున్నాడు. రాత్రి బాగా పొద్దుపోయే వరకు కార్ఖానాలో ఒంటరిగా పనిచూసుకోవడం అతనికి అలవాటే. కారు కింద నుండి లేచొచ్చి చేతులకు అంటిన నల్లటి మసిని పాతగుడ్డతో తుడుచుకుంటున్నాడు అతను. పార్థు, పిలుపు వినిపించింది. పార్థు ఉలిక్కిపడ్డట్టుగా తిరిగి చూశాడు.
ఇల్లు అక్కడికి ఎప్పుడొచ్చాడో కారును ఆనుకుని నిలబడి ఉన్నాడు. అతని వాలకం చూస్తే చిత్తుగా తాగొచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది. కళ్ళు ఎర్రగా, చూపులు క్రోధంగా ఉన్నాయి. వారం రోజుల నుంచి టిల్లు భూమయ్యతో దెబ్బలాట, ఇంట్లోంచి వెళ్ళిపోయి విడిగా ఉంటున్నాడు. టిల్లు మామూలుగా లేడని గ్రహించి పాథ్యు అతన్ని గమనించినట్లే, అతని పిలుపు విననట్టే తన పని చూసుకోసాగాడు. ఏ పాథ్యు, నిన్నే? ఈసారి గట్టిగా అడిగాడు. పిలిస్తే నీకు వినిపించడం లేదా? దగ్గరకొచ్చి రెట్టిస్తున్నట్టుగా అన్నాడు. వినిపించింది, ఏమిటో చెప్పు, సాధ్యమైనంత శాంతంగా అడిగాడు. నేను నీతో మాట్లాడాలి. మాట్లాడు. నువ్వు ప్రాణాల మీద తీపి ఉంటే, బతకాలేని అనుకుంటే దుర్గని పెళ్లి చేసుకోకు, ఈ ఊరి నుంచి వెళ్ళిపో. పార్థు మాట్లాడలేదు. టిల్లుని చూడగానే ఇలాంటి తగాదా కోసమే వచ్చాడని అతని మనసు పసిగట్టింది. టిల్లు కోపంతో అరుస్తున్నట్లుగా బాగా హెచ్చరించాడు. ఆ ముసలినక్క నన్ను మోసం చేశాడు. వాడికి బుద్ధి చెప్తాను, మర్యాదగా ముందే చెబుతున్నాను. నువ్వు నా దానికి అడ్డురాకు. దుర్గ నా భార్య, అది నాది. ఛాతీ మీద చరుచుకున్నాడు. పార్థు చేతులు కడుక్కోవడానికి అక్కడున్న సబ్బు తీసుకున్నాడు. టిల్లు అతని వెంటే వచ్చాడు. ముసలాడు ఎత్తు నాకు తెలియదనుకున్నావేమిటి? దుర్గకి నిన్ను ఇచ్చి చేసి ఆ కార్ఖానా నీకు కట్టబెట్టాలి అని నన్ను వీధిలోకి పంపాలని చూస్తున్నాడు. టిల్లు భూమయ్యని బూతులు తిట్టాడు. పార్థు ఆ తిట్లన్నీ తన చెవిన పడనట్టే సబ్బు తీసుకుని అక్కడున్న బకెట్ దగ్గరికి వెళ్ళి చేతులు కడుక్కుంటున్నాడు. టిల్లు తిడుతూనే అక్కడికొచ్చాడు. అతడికి న్యాయం లేకపోతే నీకైనా లేదా? నేను కదూ నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నా మూలంగా కదూ భూమయ్య నిన్ను అక్కడికి తీసుకొచ్చింది. నా మూలంగా కదూ భూమయ్య నిన్ను అట్టిపెట్టుకుంది. నాకే నెత్తిన గుడ్డ వేస్తున్నావట్రా దొంగ కుక్క. టిల్లు కోపం పట్టలేనట్టు సాధ్యమైనంత బలంగా ఆ నీళ్ల బకెట్ని ఒక్కతను తన్నాడు. బకెట్ దూరంగా వెళ్ళి దొర్లింది. నీళ్లన్నీ ఒలికిపోయాయి. చేతులు కడుక్కోవడానికి వంగబోయిన పార్థు నిటారుగా నిలబడ్డాడు. నువ్వు నిజంగా దొంగకొక్కవే, కాకపోతే ఎంగిలన్నానికి ఆశపడవు. మీరంతా కలిసి ఒకటయ్యి నన్ను వీధిలోకి తరుముతారట్రా, నీ చాతకని ఎదవననుకుంటున్నావా? టిల్లు పార్థు మీద కలియబడ్డాడు. పార్థు టిల్లు చేతుల్లోంచి మర్యాదగా తప్పించుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు, కానీ సాధ్యం కాలేదు. టిల్లు అడవిదున్న పోతులా మీదకొస్తున్నాడు. పిచ్చి పట్టిన ఏనుగులా కుమ్ముతున్నాడు. అక్కడ కారు బాగు చేసే పనిముట్టు పట్టుకుని పార్థుని కొట్టడానికి మీద మీదకొస్తున్నాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగగారుతున్నాయి. టిల్లు తనను ఈరోజు చంపడానికి నిశ్చయించుకునే వచ్చాడని అతనికి అర్థమైంది. ప్రాణభయం అతనిలో విపరీతమైన తెగింపు తెచ్చింది. మొండి ధైర్యంతో టిల్లుని ఎదుర్కొన్నాడు. ఇద్దరూ తన్నుకున్నారు, కుమ్ముకున్నారు. ఒకళ్ళ తల మరొకరు బద్దలు కొట్టడానికి చూస్తున్నారు. టిల్లు పార్థు తల మీద చేతితో కుర్చీ ఎత్తిపెట్టి కొట్టబోతున్నాడు. పార్థు పళ్ళు బిగబట్టి శరీరంలో బలవంతా ఉపయోగించి చేతుల్లో ఉన్న ఇనుపగడ్డీతో తల మీద కొట్టాడు. టిల్లు పెట్టిన గావు కేకకి ఆ పరిసరాలన్నీ గజగజలాడిపోయినంత నిశ్శబ్దంగా అయిపోయాయి. పార్థు రొప్పుతూ నిలబడ్డాడు. అతడి నాలుక తడారిపోతోంది. తనకు ప్రాణగండం తప్పిందనే ధైర్యం ఇంకా చిక్కలేదు. పార్థు! అంతలో భూమయ్య అక్కడికొచ్చాడు. పార్థు ఒంటి నిండా చెమటలు దిగగారుతూ ఉండగా ఇంకా రొప్పుతూనే ఉన్నాడు. చాలా పొద్దుపోయినా ఇంకా రాలేదని పార్థు కోసం వచ్చిన భూమయ్య అక్కడ అడుగు పెట్టి పెట్టగానే చల్లా చెదురుగా పడిన సామానుని, చెమటలు కారుతున్న పార్థుని, రక్తపు మడుగులో ఉన్న బిల్లుని పత్తికాయలంత కళ్ళు చేసి చూస్తూ నిలబడిపోయాడు. అతనికి క్షణంలో అర్థమైంది. పార్థు దగ్గరగా వచ్చి భుజం మీద చేయి వేశాడు. పార్థు, నాకిలాంటిదేదో జరుగుతుందని ఈ వారం రోజుల నుంచి భయంగా ఉందిరా. నువ్వు ఒంటరిగా ఉన్నావనే పడుకున్నవాడిని లేచొచ్చాను అన్నాడు. మామా, టిల్లుని చంపేశాను. నేను ఆ దెబ్బ కొట్టకపోతే టిల్లు నన్ను చంపేసి ఉండేవాడు. పెదవులు తడారిపోతూ ఉండగా అస్పష్టంగా అన్నాడు పార్థు. అవునవును, నువ్వేం చేశావు? నీ ప్రాణం రక్షించుకున్నావు. ఎవరైనా అంతే చేస్తారు అన్నాడు భూమయ్య ధైర్యం చెబుతున్నట్టుగా. పార్థు నిర్జీవంగా పడి ఉన్న టిల్లునే చూస్తూ నిలబడిపోయాడు. అతని గుండెల్లో తుఫాను వీస్తోంది. అతను తడారిపోయిన పెదవులను నాలుకతో తడిచేసుకుంటున్నాడు. అతని కళ్ళ ముందు అస్పష్టంగా ఇంకో దృశ్యం మెదులుతోంది. డోంట్ వరీ భూమయ్య, యు డోంట్ వరీ, అంతా నే చూసుకుంటానంటున్నానుగా. మామగారు నాకంతా చెప్పారు, నువ్వేం భయపడకు, నేనున్నాను. శ్రీనివాసరావు గట్టిగా ధైర్యం చెబుతూ అన్నాడు. బాబు, అంతా నిదయ. జరిగిందంతా దాపరికం లేకుండా మీకు చెప్పేశాను. దుర్గ అన్నం నీళ్లు లేకుండా ఏడుస్తోంది. పాచు ఏమైపోతాడోనని దానికి చెడ్డ భయంగా ఉంది అన్నాడు భూమయ్య. అలా ఏడవద్దని నీ చెప్పానని చెప్పు. మీ పాచుకి ఏం భయం లేదు. నువ్వు పెట్టిన లగ్నానికి వాళ్ళిద్దరి పెళ్లి అయ్యేలా చూసే బాధ్యత నాది, సరేనా? అతనేడి, ఆ పాచు ఎక్కడా? బయట గదిలో కూర్చోబెట్టొచ్చాను బాబు.
వాడు అసలు ఇలాంటి మనిషే కాదండి. అబ్బా చెప్పావు కదా, శ్రీనివాసరావు కసిరాడు. భూమయ్య మరోసారి దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఇదిగో గోవిందు, ఆ కాగితాలు టైప్ చేసి రెడీగా ఉంచు, నేను ఇప్పుడే ఆ పాచ్యుతో 2 మాటలు మాట్లాడొస్తాను అంటూ శ్రీనివాసరావు యువతల గదిలోకి వచ్చాడు. పాచ్యు అక్కడ నిలబడి ఉన్నాడు. భూమయ్య శ్రీనివాసరావుని చూడగానే, అదిగో అల్లుడు గారు వచ్చారు అన్నాడు. పాచ్యు కళ్ళు శాంతం ఎత్తలేదు, చేతులు కలిసి కలిగినట్లు జోడించి వదిలేశాడు. శ్రీనివాసరావు అతని దగ్గరకు వచ్చాడు. పాచ్యు తలెత్తలేదు. నువ్వేనన్నమాట పాచ్యువి, శ్రీనివాసరావు యగదిగా చూస్తూ అన్నాడు. అవునండి ఇతనే అన్నాడు భూమయ్య. పార్థు అతని పరిశీలనకు శరీరం అప్పగించినట్టు నిలబడ్డాడే తప్ప ఉలుకు పలుకు బదిలివ్వలేదు. శ్రీనివాసరావు ప్యాంటు జేబుల్లో చేతులు పెట్టుకుంటూ, టిల్లుకి నీకు చిన్నప్పటి నుంచి దుర్గ విషయంలో తగాదాగా ఉందా అని అడిగాడు. అబ్బే అదేమి లేదు బాబు, భూమయ్య ఆదుర్దాగా కల్పించుకున్నాడు. భూమయ్య నువ్వు ముందు అవతలకు వెళ్ళు, నేను అతనితో మాట్లాడాలి. నా ప్రశ్నలకు నువ్వు కాకుండా అతనే జవాబు చెప్పాలి, సీరియస్గా చెప్పాడు శ్రీనివాసరావు. చిత్తం బాబు. భూమయ్య వెళ్ళలేక వెళ్ళాడు. నీతో కొంచెం మాట్లాడాలి, కూర్చో. శ్రీనివాసరావు బల్ల చూపించాడు. పార్థు కూర్చోలేదు. ఇతను చాలా మొండివాడని, గుండెలోతు గలవాడని, ఎక్కువ మాట్లాడే రకం కాదని శ్రీనివాసరావు గ్రహించాడు. ఈ భూమయ్య నిన్ను అనాథగా ఉన్న పిల్లవాడిని తెచ్చి పెంచి పెద్ద చేశాను అని చెప్తున్నాడు, ఆ మాట నిజమేనా అని అడిగాడు. పార్థు దించిన తల ఎత్తలేదు, అవునన్నట్టు మాత్రం తల ఊపాడు. నీకు అమ్మా నాన్న గాని ఇతర బంధువులు ఎవరూ గాని గుర్తులేరా, అతన్ని మెల్లగా మాటల్లో దించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు. పార్థు గుర్తులేరన్నట్టు తల తిప్పాడు. నీ పేరు, అసలు పేరు పాచ్యుయేనా లేక ఇది భూమయ్య పెట్టిన పేరా? పార్థు క్షణమాగాడు. చెప్పు, నీ నిజమైన పేరు ఇంకేదైనా ఉందా? పార్థు ఉందన్నట్లు తల ఊపాడు. ఏమిటది? పార్థు ఎడంచేతి షర్టు స్లీవ్ గుండి విప్పి ఆ చొక్కాని మోచేతి వరకు పైకి లాగి అతనికి చూపించాడు. అక్కడ మోచేతి దిగువగా పార్థు అని పచ్చతో చిన్న అక్షరాలు ఉన్నాయి. నీ పేరు పార్థ? శ్రీనివాసరావు కనుబొమ్మలు ముడిపడ్డాయి. నీ ఊరేమిటో ఎక్కడో ఏమైనా గుర్తుందా అని అడిగాడు. గుళ్ళపాడు దగ్గర మద్దిపాడు. శ్రీనివాసరావు చకితుడైనట్టు చూశాడు. అరే మా ఊరు కూడా అదేనే అన్నాడు. పార్థు తలెత్తాడు. ఇద్దరు ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు. నువ్వు శ్రీనివాసరావు తడబడ్డాడు. పార్థుని, సత్యంగారి అబ్బాయిని. నువ్వు సీనువి అంటే నేను కూడా నమ్మలేకుండా ఉన్నాను అస్పష్టంగా అన్నాడు పార్థు. ఆ హోటల్లో రద్దీ బాగా తగ్గిపోతుంది. పార్థు, సీను ఇంకా ఒక టేబుల్ దగ్గరే కూర్చుని ఉన్నారు. ఆ ఇద్దరూ అక్కడికి వచ్చి చాలాసేపు అయినట్టుగా ఖాళీ ప్లేటులు కప్పులు తెలియచెబుతున్నాయి. సీను వదిలిన సిగరెట్ నుసితూ ఆ టేబుల్ మీద ఉన్న యాస్ట్రే దాదాపు నిండిపోయింది. సీను ఆఖరి సిగరెట్ కాలుస్తూ తన ఎదురుగా కూర్చుని ఉన్న పార్థు వైపే పరీక్షగా చూస్తున్నాడు. పార్థు మోచేతులు టేబుల్ మీద ఆని ఉన్నాయి. అతని తల అరచేతుల్లో వంగి ఉంది. అతను నిశ్శబ్దంగా పాషాణమూర్తిలా కూర్చుని ఉన్నాడతను. అలా కూర్చుని ఉన్న పార్థుని చూస్తుంటే సీనుకి చాలా జాలేస్తుంది. తను చేయగలిగిన సాయం అంతా చేసి అతన్ని ఆదుకోవాలి అనే పట్టుదల కలుగుతోంది. పార్థు మెల్లగా పిలిచాడు. పార్థు పలకలేదు, కానీ అతని ముఖం అరచేతుల్లో అశాంతిగా కదిలింది. పార్థు, ఈ జీవితం ఉంది చూశావు, ఇది ఎవ్వరి చేతుల్లోనూ లేదు. పట్టాల వెంబడి రైలు పరిగెత్తినట్టుగా మన రాతల ప్రకారం మనం జీవించటం ఒక్కటే మార్గం. నువ్వు బాధపడనని వాగ్దానం చెయ్యి. సీను చెయ్యి చాచాడు. సీను, కానీ పార్థు గొంతు చాలా బొంగురుగా ఉంది. సీను బలవంతంగా పార్థు ముఖం మీద నుండి చేతులు లాగి తన గుప్పెట్లో బలంగా బంధించాడు. పార్థు కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ అంతకు మించిన వేదన, వేటగాడి దెబ్బతిన్న కుందేలులా గిలగిలలాడుతున్న భావన స్పష్టంగా ఆ కళ్ళల్లో కనిపిస్తుంది. అలా ఉన్న పార్థుని చూస్తుంటే సీను గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఐఎమ్ సారీ పార్థు, వెరీ వెరీ సారీ. మీ అమ్మ పట్ల నీకున్న అపోహను తొలగించడానికి నీకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది. నువ్వింత బాధపడతావని అనుకోలేదు. ఐఎమ్ రియల్లీ వెరీ వెరీ సారీ. తగ్గు స్వరంతో అతన్ని అనునయిస్తున్నట్టు చెప్పాడు. సీను, నేను నా కన్న తండ్రినే చంపిన కిరాతకుణ్ణి అని నాకు ఇన్నాళ్ళు తెలియలేదు. అదిగో అదే వద్దన్నాను. ఇది నువ్వు తెలిసి చేసిన పాపం కాదు, నీకే కాదు మన ఊళ్ళో ఎవ్వరికీ ఈ విషయం తెలియనే తెలియదు. గుళ్ళపాడులో డాక్టర్ గారు చెప్పకపోతే నాకు కూడా తెలిసేది కాదు. పార్థు,
మీ అమ్మ లాంటి దేవతలు ఎంతమంది ఉంటారు చెప్పు. మీ అమ్మ పేరు చెబితే నీకిప్పుడు గర్వంగా లేదు? ఉంది సీను, కానీ ఆ రాంబాబు నాకు జన్మనిచ్చిన తండ్రి అని. ఆ పరిస్థితులన్నీ అలా వచ్చేశాయి. ఇది నీ దోషం కాదు, వాళ్ళ జీవితాలకి ముగింపు అలా రాసుంది. నేను నిన్ను కోరేది ఒక్కటే, ఈ టిల్లు కేసు ఏదో తేలే వరకు నువ్వు ఈ చుట్టుపక్కల ఉండడం అంత క్షేమం కాదు. నా మాట విని నువ్వు మన ఊరు వెళ్ళు. నీకోసం పిచ్చివాడిలా కలవరిస్తూ ఎదురు చూస్తున్న మీ నాన్నని ఒక్కసారి చూడు. పార్థు మళ్ళీ చేతుల్లో తలదించుకున్నాడు. నా వల్ల కాదు సీను, ఆయన్ని నేను చూడలేను, నా వల్ల కాదు. కాదని అనుకోకు, మీ నాన్నని చూస్తే నువ్వు ఇలా కళ్ళెదుట పడడం ఎంత మంచి పని చేయటమో నీకే తెలుస్తుంది. ఇన్ని సంవత్సరాల తర్వాత ఆయన్ని చూడడం అంటే నాకు ఎలాగో ఉంది. ఆయన దృష్టిలో నువ్వు ఇంకా ఆపార్థువే. నీకోసం ఎంత కలవరిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎప్పటికైనా తిరిగొస్తావని ఆయన నమ్మకం. ఆయన నా గురించి అలా అయ్యాడని నాకు అస్సలు తెలియలేదు సీను. లేకపోతే నేను ఎప్పుడో ఇంటికొచ్చేవాణ్ణి. ఇలా దూరంగా దిక్కు మొక్కు లేనట్టుగా ఏకాకిగా బతికేవాణ్ణే కాదు. పెద్ద అయిన తర్వాత ఎన్నోసార్లు ఆ ఊరు రావాలి అనిపించింది, కానీ భయం నన్ను ఆ మాటను మరిపించేది. మా నాన్న అసలు ఆ ఊళ్ళో ఉన్నాడనే అనుకోలేదు నేను. చిన్నప్పుడు ఆ ఊరు నుంచి పారిపోయి రావడంతో ఆ భయం నేను పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వదలలేదు. సీను చూపులు టేబుల్ మీదకు వాలాయి. పాధు, నేను కూడా అప్పుడు చాలా చిన్నవాడిని. అమ్మ వాళ్ళ మాటలు నమ్మడమే తప్ప ఆలోచించటం తెలియదు. ఆ రోజు నేను ధైర్యంగా నిన్ను మా ఇంటికి తీసుకుని వెళ్ళుంటే నీ జీవితం ఇలా అయ్యేది కాదు. నెవర్ మైండ్, ఆ రోజున నేను చేయలేని పని ఈ రోజున చేస్తాను, నిన్ను ఆదుకుంటాను, సరేనా? పార్థు చెవులకి ఆ వాగ్దానం ఎక్కినట్టు లేదు. అతను చేతుల వైపు పరిశీలనగా చూసుకుంటున్నాడు. ఆ చేతులు గుప్పెళ్లుగా మారి విడిపడుతున్నాయి. తన ప్రమేయం లేకుండా ఈ చేతులు ఇద్దరిని హత్య చేశాయి. అవి రక్తసిక్తాలు. మామూలు మనిషిలో తను ఎలా బ్రతుకుతాడు? ఎలా బ్రతకనిస్తుంది మనసు? సీను టైం చూసుకున్నాడు. వెంటనే ఉలిక్కిపడ్డట్టుగా లేస్తూ, బాప్రే, నే మాటల్లో పడి టైం చూడలేదు. శాంతి నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ పార్థు, మనం ఎల్లుండి ఉదయం ఊరు వెళ్దాం, నువ్వు నాతో వస్తున్నావు అన్నాడు. పార్థు కళ్ళెత్తి సీను వైపు చూశాడు. సీను చెయ్యెత్తి వారించాడు. నో, ఇంకా నీ ఆర్గ్యుమెంట్ నేను వినను. నువ్వు చెప్పవలసిన అభ్యంతరాలన్నీ చెప్పావు, నేను వాటన్నింటికీ నీకు సమాధానం చెప్పాను. ఇక దాని గురించి ఇంకొక మాట లేదు. మనం ఊరు వెళ్లే సంగతి కూడా నిర్ణయం అయింది. లేలే, గెటప్, నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి మా శ్రీమతిని గంటసేపు బ్రతిమలాడుకోవాలి అంటూ తొందర చేశాడు. పార్థు మెల్లగా లేచాడు. సీను ఖరీదైన తన కారులో వెళ్ళిపోయాడు. పార్థు కుంటిగుర్రం లాంటి తన పాతకారులో బయలుదేరాడు. చీకటయ్యి చాలాసేపు అయినట్టుంది. బజార్లలో లైట్లు వెలిగాయి. షాపులన్నీ రకరకాల వస్తువులతో మెలమెల్లాడుతున్నాయి. పార్థు గమ్యం తెలియని వాడిలా డ్రైవ్ చేస్తున్నాడు. అతను మధ్య మధ్యలో మాటిమాటికి అరచేతులు చూసుకుంటున్నాడు. వాటిని చూస్తే అతనికి భయంకరమైన వస్తువుని చూసినట్టుగా ఉంది. రెండు హత్యలు, ఒకటి జన్మనిచ్చిన తండ్రి, ఇంకొకటి చిన్ననాటి స్నేహితుడు. పార్థు రద్దీ లేని చోటుగా చీకటి పరుచుకున్న క్రీనేడలో కారాపి స్టీరింగ్ మీద తలానించాడు. అతని మనసు రోధిస్తోంది. సీను డ్రైవ్ చేస్తున్న కారు పచ్చటి పొలాల మధ్య ఉన్న రోడ్డు మీద రివ్వున దూసుకొస్తుంది. అతని పక్కన పార్థు కూర్చుని ఉన్నాడు. రయ్యను వీస్తున్న గాలికి ఇద్దరి జుట్టు ఎగురుతోంది. పార్థు, మన ఊరు వచ్చేస్తున్నాం అన్నాడు సీను ఉత్సాహంగా. ఉరితాడు దగ్గరకు వెళుతున్న బంధీలా ఉన్నాడు పార్థు. చాలా చిత్రం. ఆ రోజున నిన్ను ఈ ఊరికి దూరంగా తరిమేసిన నేనే మళ్ళీ ఈ ఊరికి తీసుకొస్తున్నాను. పార్థు మాట్లాడలేదు. చెప్పు, నీకేమనిపిస్తోంది? ఒక్కసారి ఆ చిన్నతనం తిరిగొస్తే బాగుండనిపిస్తోంది. రియల్లీ? బాప్రే, నాకు మాత్రం జన్మ జన్మలకి వద్దనిపిస్తోంది. ఆ అల్లరి, మా అమ్మ నాన్న శాపనార్థాలు. సీను విరగబడి నవ్వాడు. పార్థు నవ్వలేదు. అతను తల తిప్పి పైకి చూస్తున్నాడు. ఈ ఊరు ఏమీ మారలేదు, రోడ్డు మాత్రం కాస్త బాగుపడిందంతే. పార్థు మనసంతా దిగులుగా భారంగా ఉంది. ఈ రోడ్డు వెంట తను తల్లి చేయి పుచ్చుకుని వర్ధనమ్మగారితో కలిసి కొళ్ళపాడు వెళ్లడం గుర్తుకొస్తోంది. అతను నిట్టూర్చాడు. చాలామందికి జీవితం ఒక్కటిగానే ఉంటుంది. పెద్దగా మార్పులేమీ ఉండవు, కానీ కొంతమంది అభాగ్యులుంటారు. వాళ్ళకి ఒక్క జీవితంలోనే రకరకాల బ్రతుకులు బ్రతికే పరిస్థితి వస్తుంది. తను కూడా అలాంటి నిర్భాగ్యుడే. కాకపోతే తన తల్లి తండ్రి మామూలు తల్లిదండ్రులుగా ఉంటే తను కూడా సీనులా చదువుకునేవాడు కదా. ఒక్కొక్కళ్ళ బ్రతుకులు ఎందుకు ఇలా శాపగ్రస్తం అవుతాయి? కారు వెళుతున్న రోడ్డు చింతతోపు పక్క నుంచి మెలికి తిరిగింది. పార్థు అటువైపు చూశాడు. ఇదివరకు అక్కడ పాండు సమాధి ఉండేది, ఇప్పుడు లేదు. తులసికోట పడిపోయి పిచ్చి మొక్కలు మొలుచున్నాయి. కారు ఊరిలో ప్రవేశించింది.
పార్థు ఊపిరి బిగబట్టినట్టుగా చూస్తున్నాడు. ఎన్ని రాత్రులు ఈ ఊరిని గురించి ఆలోచిస్తూ తలుచుకుంటూ గడిపాడు. ఎన్నిసార్లు కలలో ఈ ఊరికొచ్చి వెళ్ళాను, జీవితంలో మళ్ళీ ఇలా రాగలను అని మాత్రం అనుకోలేదు. ఊరిలో అక్కడక్కడా కొత్త ఇళ్ళొచ్చాయి, దుకాణాలు వెలిశాయి. సీనుని చాలామంది పలకరిస్తున్నారు. వారి మన్నన మర్యాద చూస్తుంటే సీను అంటే చాలా అభిమానం ఉన్నట్టే అనిపిస్తోంది. స్కూలు గంట వినిపిస్తోంది. పిల్లలు పుస్తకాలు పట్టుకుని బిలబిల్లాడుతూ పరిగెత్తుతున్నారు. ఈ స్కూలుందే, ఇది మీ నాన్న ఈ ఊరికి పెట్టిన భిక్ష అంటూ సీను కారుని చూరు వంగిపోయి జీర్ణావస్థలో ఉన్న ఆ పాత పెంకుటింటి ముందుకు తీసుకొచ్చి ఆపాడు. పార్థు ప్రశ్నార్థకంగా చూశాడు. ఎవరిది ఈ ఇల్లు? మెల్లగా అడిగాడు. ఇంకెవరిది? మీ ఇల్లే, దిగు. సీను కారు దిగాడు. పార్థు ఇంకా అలాగే చూస్తున్నాడు. చక్కటి పందిరితో, ముగ్గులు తీర్చిదిద్దిన అరుగులతో, కళకళలాడుతూ పసుపు రాసి బొట్టు పెట్టిన గుమ్మాలతో జీవకళ ఉట్టిపడేటట్టు జ్ఞాపకంలో మిగిలిపోయిన ఇంటికి, ఈ పాడుబడ్డ ఇంటికి పోలికే లేదు. పార్థు మనసులో జ్ఞాపకాన్ని, కళ్ళెదుట కనిపిస్తున్న ఈ వాస్తవాన్ని సమన్వయపరచుకోలేకపోతున్నాడు. తులసి, తులసి, సీను కేకపెట్టాడు. 10 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. మాస్టర్ గారెక్కడా? అరుగు, ఈ టైంలో అయినా ఇంకెక్కడుంటారు? ఆ గోడ దగ్గర నిలబడి ఉన్నారు అంటూ చూపించింది. పార్థు చిక్కబట్టుకున్న మనసుతో అక్కడే నిలబడ్డాడు. సీను గోడ దగ్గరకు వెళ్ళాడు. ఓపిక బొత్తిగా లేనట్టుగా నడుం మీద ఒక చేయి వేసుకుని, కుడి చేత్తో కర్ర మీద బలం ఆపి ముగ్గుబుట్టల తల నెరిసిన ఒక వ్యక్తి ఆ గోడ దగ్గర నిలబడి, ఇంకో ధ్యాస లేనట్టుగా స్కూలులో ప్రార్థన కోసం బారులు తెచ్చి నిలబడి గొంతెత్తి జనగణమణ పాడుతున్న ఆ పిల్లల్ని చూస్తున్నాడు. మాస్టారు, సీను పిలిచాడు. ఆయన పలకలేదు. మాస్టారు, సీను భుజం మీద చేయివేసి తట్టాడు. ఆయన ఇటు తిరిగాడు. చూపు సరిగ్గా ఆననట్టుగా కళ్ళజోడు సరిచేసుకుంటూ, సీను నువ్వా, ఎప్పుడొచ్చావు ఊరు నుంచి అన్నారు. ఇప్పుడే సరాసరి మీ దగ్గరికే వచ్చాను. నిజంగానా? రారా. ఆయన నడుస్తుంటే ఒళ్ళు తూలింది. సీను ఆయన్ని పట్టుకున్నాడు. ఏమిటి విశేషాలు? పెద్ద విశేషమే ఉంది. ముందు మీ ఒంట్లో ఎలా ఉందో చెప్పండి. ఇదిగో ఇలా ఉన్నాను. తోలబోయి అతని భుజం పట్టుకుంటూ అన్నారాయన. నేను మా వాడిని చూడందే మాత్రం ఈ ప్రాణం వదలను. ఆయన నవ్వబోయాడు, కానీ ఆ నవ్వు దగ్గుగా మారిపోయి ఆయన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. సీను ఆయన్ని తీసుకొచ్చి అక్కడున్న అరుగు మీద కూర్చోబెట్టాడు. దగ్గు తగ్గి కాస్త తేరుకున్న ఆయన అక్కడున్న స్తంభానికి చేరగిలబడుతూ, అక్కడికి కొద్ది దూరంలో మరో వ్యక్తి నిలబడి కనిపించాడు. ఆయన ఎందుకోగాని అతన్ని పరిశీలనగా చూశాడు. ఇతనెవరు? ఆయాసంతో అడిగాడు. కళ్లతోనే పార్థుని దగ్గరకు రమ్మనమని సైగ చేశాడు సీను. కానీ పార్థు రాలేదు. నీ స్నేహితుడా? సిటీలో ఉంటాడా? పేరు? పార్థు. ఏమిటన్నావు? అతని పేరు పార్థు మాస్టారు. పార్థ, పార్థు. సీను, సీను. ఆయన గొంతు హఠాత్తుగా ఆక్రందనగా మారింది. పార్థు, పార్థు, ఎక్కడరా నాయన? రారా బాబు, రారా తండ్రి, పార్థు. ఆయన మెలికలు తిరుగుతూ ఏడవసాగాడు. సీనుకి ఆయన్ని పట్టుకోవడం సాధ్యం కాలేదు. పార్థు చప్పున దగ్గరకొచ్చాడు. పార్థు, నా మీద ఎందుకురా ఇంకా కోపం? నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావురా? నిన్ను వదిలి నేను బ్రతకలేనురా? మీ అమ్మ నిన్ను నాకు అప్పజెప్పి వెళ్ళిందిరా? ఆయన ఏడుస్తూ అంటున్నారు. పార్థు చప్పున ఆయన్ని పొదవి పట్టుకుని ఒడిలోకి తీసుకున్నాడు. ముసలాయన ఏడుపు వినగానే పనిపిల్ల పరిగెత్తుకొచ్చింది. అయ్యో, మాస్టర్ గారికి మళ్ళీ మోచొచ్చినట్టుంది, కాస్త లోపలికి తీసుకురండయ్యా, మంచం మీద పడుకోబెడదాం అంది. సీను పార్థు ఆయన్ని లోపలికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. పనిపిల్ల మందులేవో ఆయనకి వాసన చూపిస్తోంది. పార్థు తండ్రి వైపు ఇంకా అలాగే చూస్తున్నాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.